తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ముఖ్యంగా రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు మరి దీపం కింద చీకటి అన్నట్లు తన సొంత నియోజకవర్గంలోనే అప్పులు మాఫీ కాలేదు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ కథమైపోయింది దానికోసం మాట్లాడొద్దని చెప్పి మాట్లాడినాడు ఇకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయి దాదాపుగా రాష్ట్రంలో 6000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు 6 లక్షల రూపాయలు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇస్తానని చెప్పి మాట్లాడారు కనీసం 600 మంది గుడివలే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు విలువ లేకుండా పోయింది అలా రైతుల్ని బ్రహ్మాండంగా చూస్తున్నాం అని చెప్పే ముఖ్యమంత్రి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దోమకట్టు వచ్చింది వరికి మీ అందరికి తెలుసు మీరు ఇదివరకు రాసి ఉంటారు కూడా పేపర్లలో చీరాలకు వెళ్ళి వారికి దోమపోటు వస్తే కనీసం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సంబంధిత మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రులు పర్యటించి దాని మీద రిపోర్ట్ తీసుకుంటారు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా దోమపోటు మీద మాట్లాడలేదు గిట్టుబాటు ధరల మీద మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు ఆయన ఇచ్చిన హామీల మీద ఇవాళ దీక్ష చేపడుతున్నాం రైతుల పక్షాన ఇవాళ దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది రైతుల మీద యుద్ధం చేస్తుండు ముఖ్యమంత్రి రైతులను ఆదుకోవట్లేదు లాఠీలు పెట్టి తూటాలు పెట్టి కేసులు పెట్టి రైతుల యొక్క ఆస్తుల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఇది ఇది బంగారు తెలంగాణ కాదు ఇది అప్పుల తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వచ్చే రోజుకి ఈ రాష్ట్రం యొక్క అప్పు 68,000 కోట్లు రాష్ట్రం వచ్చిన 42 మాసాలలో దాదాపుగా 152,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి 2,20,000 కోట్ల అప్పులు చేసినటువంటి ఘనత కేసీఆర్ది ఇది బంగారు తెలంగాణ ఇది అప్పుల తెలంగాణ మరి ప్రజలకు చెప్పాలయన ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ కట్టేసి ఆకుపచ్చని తెలంగాణ చేస్తా అంటాడు ఆకుపచ్చని తెలంగాణ దేవుడెరుగు ఇది ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయింది ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఎక్కడ చూసినా రైతుల రోదన గిట్టుబాటు ధరలు లేవు పండించిన పంటలకి సరైన హీల్డింగ్ రావట్లేదు మరి రైతుల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున రైతుల్ని మొబిలైజేషన్ చేసుకొని ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది పేదల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజల మధ్యనే ఉంటుంది ప్రజల కోసమే పనిచేస్తామనేది స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తాం